టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి భయాలకు గురికాకుండా ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత స్వగ్రామమైన బేతంచెర్ల పట్టణంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో జరిగే సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బేతంచెర్ల మండలంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ ఎన్నికలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు మైనింగ్లు ఉన్నాయని, వైసీపీలోకి వస్తే బిల్లులు వచ్చేలా చేస్తామని, అలా రాకపోతే బిల్లులు రావంటూ భయపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గనకు కూడా మైనింగ్ ఉందన్న సంగతి మరిచిపోవద్దని, తమ ప్రభుత్వం వస్తే చిన్న మైనింగ్ కూడా నడుపుకోలేని విధంగా చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. గతంలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మాదిరిగా కాకుండా పోలీసులను పెట్టించి ఏకగ్రీవంగా కాకుండా అన్ని పార్టీలకు అతీతంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అలా కాకుండా టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసినా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సృష్టించాలని చూసినా పార్టీ తరపున ఎన్నికల కమిషనర్ కు తప్పకుండా ఫిర్యాదు చేస్తామన్నారు. తర్వాత జరిగే పరిణామాలకు ఏ అధికారి అయినా శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. బేతంచెర్ల మండలానికి చెందిన 19 పంచాయతీలకు జరిగే అన్ని స్థానాలకు టీడీపీ పోటీ చేయడం జరుగుతుందని, అన్ని స్థానాలను గెలవడం కూడా జరుగుతుందని, కార్యకర్తలు ఏ విషయాలకు భయపడకుండా పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బేతంచెర్ల మండలం రావడం జరిగింది. నిన్న ప్యాపిలి మండలం, మొన్న డోన్ మండలం 31, ప్యాపిలి మండలం 31 పంచాయతీలకి అందరి అభ్యర్థులను ఖరారు చేసుకొని ఈరోజు బేతంచెర్ల మండలంలో ఉన్న 19 పంచాయతీలకి అభ్యర్థులను ఖరారు చేయడానికి మరి చాలామంది మీరే చూస్తున్నారు, వివిధ గ్రామాల నుండి మేము పోటీ చేస్తామనే స్థాయిలో ముందరికి రావడం కూడా జరిగింది. తప్పకుండా అన్ని స్థానాలలో పోటీ చేసి అన్ని స్థానాలలో విజయానికి మళ్ళీ పాటలు పాడడానికి మేము కృషి చేస్తాం. కార్యకర్తలకు సూచనలు ఇస్తాం, ఏ విధంగా నామినేషన్ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా అనర్హులు కాకుండా నామినేషన్ పత్రాన్ని ఏ విధంగా చేయాలా, దానికి గాను మళ్ళీ లాయర్లని ఏ విధంగా మేము అపాయింట్ చేస్తున్నాము, లాయర్ల సలహాలు ఏ విధంగా తీసుకోవాలా, మరి అనేటివి పార్టీ అదే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమావళిని చూసా తప్పకుండా మరి వాటిని అనుసరిస్తూ వాటిని పాటిస్తూ మళ్ళీ నామినేషన్లు ఏ విధంగా ఉండాలా అనేది మళ్ళీ పార్టీ పోటీ చేసే అభ్యర్థులకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజయం వైపు నడిచే అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా జరుగుతుంది. చాలామంది కూడా మరి గతంలో పాత సర్పంచులు ఉన్నారు, కొత్త సర్పంచులు కూడా పోటీ చేయడానికి ముందరికి వస్తున్నారు. వారిలో ఎవరైతే ఎన్నిక చేస్తే బాగుంటుంది అని కూర్చొని గ్రామస్తుల సమక్షంలో వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సలహాలు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా జరుగుతుంది. తప్పకుండా మేము ఈ మండలంలో 100కి 100% విజయాలు సాధిస్తాము. తప్పకుండా ఎందుకంటే మాకు ఇది ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది. అన్నీ కూడా దీని నేను మీ ద్వారా మళ్ళీ పోలీసు యంత్రాంగాన్ని కానీ, రెవెన్యూ శాఖ కానీ, మళ్ళీ ఎలక్షన్ యంత్రాంగాన్ని, ఆర్ఓ రిటైరింగ్ ఆఫీసర్లకు కానీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏమంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్టు మీరు చూడాలి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము లేదు కాబట్టి ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే నియమావళిని పాటిస్తూ వాటికి అనుగుణంగా మీరందరూ కూడా నడుచుకోవాల్సిందిగా కూడా కొంటున్నాం. మంచి తరుణం. మరి కర్నూలు పైన ప్రత్యేక దృష్టి పెట్టాడు మన ఎలక్షన్ కమిషనరు నిమ్మగడ్డ రమేష్ గారు. అందు గురించే మొట్టమొదటిగా మన కర్నూలు రావడం కూడా జరుగుతుంది. మేము కూడా సాయంకాలం 4 గంటలకి పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వబోతున్నాము.